హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్. పాఠశాలకు వెళ్లే పిల్లల నుంచి ఉద్యోగాలు చేసే పెద్దవారి వరకు వారానికి ఒక్కసారి వచ్చే ఆదివారం గురించి వెయిట్ చేస్తారు. వారం మొత్తం దైనందిన జీవితంలో తమ తమ పనులలో బిజీగా గడిపి సెలవు రోజైన ఆదివారం హాయిగా రెస్ట్ తీసుకుందామని అనుకుంటాం. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా, వారంలో 7 రోజులలో కేవలం ఆదివారం మాత్రమే సెలవు దినం ఎందుకు జరుపుకుంటామని? ఈ ప్రశ్నకు సరైన జవాబు చాలామందికి తెలియదని చెప్పాలి. ఆదివారం సెలవు దినంగా అవ్వడానికి ప్రధానంగా 2 కారణాలను మనం చెప్పుకోవాలి. ఆ కారణాలు ఏమిటి, అసలు ఆదివారం సెలవు ఎలా వచ్చింది అనే విషయాలు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందు, పిల్లలకి ఆనందాన్ని విజ్ఞానాన్ని పెంచే 3D పంచతంత్ర కథలతో పాటు మరిన్ని యానిమేటెడ్ వీడియోస్ కొరకు మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ లింక్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. అన్ని మతాలలోనూ ప్రతిరోజుకి ఒక విశిష్టతను పొందుపరుచుకున్నారు. మన హిందూ సాంప్రదాయాల ప్రకారమైతే ఆదివారాన్ని రవివారము అని కూడా పిలుస్తాం. ఈ రోజుకి అధిపతి సూర్యభగవానుడిగా మన పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల సూర్యభగవానుడి మరో పేరైన రవిని తీసుకుని రవివారంగా పిలుస్తున్నారు. సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా కొలిచే మన సాంప్రదాయంలో ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు, ఉపవాసాలు వంటివి చేసేవారు. ఈ విధంగా ఆదివారానికి మన హిందూ సాంప్రదాయంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఇదే విధంగా క్రైస్తవ మతానికి పవిత్ర గ్రంథమైన బైబిల్లోనూ ఆదివారానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. క్రైస్తవ మతానికి మూల పురుషుడైన యేసుక్రీస్తు చనిపోయిన 3వ రోజు సమాధిలోంచి తిరిగి బ్రతికాడని బైబిల్ చెబుతుంది. ఆయన అలా బ్రతికిన రోజు ఆదివారం నాడని, అందుకని ప్రతి సంవత్సరం వచ్చే గుడ్ ఫ్రైడే తరువాత వచ్చే ఆదివారాన్ని ఈస్టర్ సండేగా పిలుచుకుంటారు. ఈ విధంగా ఆదివారం క్రైస్తవులకు కూడా ఒక ప్రత్యేక దినంగా మారింది. ఇది ఇలా ఉంటే ప్రజలందరూ ప్రతిరోజు పనికి వెళ్లడం వల్ల తమ కుటుంబం పట్ల, దైవారాధన పట్ల శ్రద్ధ తగ్గిపోతుందని భావించిన క్రైస్తవ మత పెద్దలు వారంలో ఒకరోజు అందరికీ సెలవు ఉండాలని, ఆ రోజు ప్రజలు తమ కుటుంబంతో దైవారాధన చేసి సంతోషంగా ఉండాలనే ఆలోచనతో ఆదివారం శ్రేష్టమైన రోజు కాబట్టి ఆ రోజే సెలవు ప్రకటించాలని తీర్మానించారు. ఈ తీర్మానాన్ని అప్పటి పాలకులు అమలు చేయగా ఆ తరువాతి కాలంలో క్రైస్తవ మతం వ్యాప్తి చెందిన ప్రతి చోట ఆదివారం సెలవు అనే పద్ధతి ఒక సాంప్రదాయంగా ఉండేది. ఇదిలా ఉంటే మన దేశాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకోకముందు ఆదివారాన్ని ఒక పవిత్రమైన రోజుగా కొలిచేవారు తప్ప ఆ రోజు సెలవు ఉండాలనే నియమం లేదు. దీనికి ప్రధాన కారణం, పూర్వం మన దేశంలో ప్రజలు వ్యవసాయ సంబంధిత పనులే ఎక్కువగా చేసేవారు. బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించుకున్న తరువాత మన దేశంలో వారు తలపెట్టిన వివిధ కార్యాలకు కూలీలుగా మన దేశ ప్రజలను వాడుకునేవారు. రోజు ఎంతో కొంత ధనం రావడంతో చాలామంది ప్రజలు ప్రతిరోజు బ్రిటిష్ వారి వద్దకు పనికి వెళ్ళేవారు. ఆ క్రమంలో సంఘంలో తలెత్తే సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎవరూ సరిగ్గా సమయం కేటాయించలేకపోయేవారు. దీనివల్ల అప్పటి మన భారతీయ సంఘంలో ఎన్నో సమస్యలు చుట్టుముట్టగా, వాటిని పరిష్కరించాలంటే వారంలో ఒకరోజు అందరికీ సెలవు ఉండాలని, ఆ రోజు జనులందరూ కలిసి సంఘ సంస్కరణకు పాటుపడాలనే ఉద్దేశంతో నారాయణ మేఘాజీ లోఖండే అనే అభ్యుదయవాది ఆదివారం సెలవు కావాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఆయన డిమాండ్ చేసే సమయానికే బ్రిటిష్ వారి దేశాలలో ఆదివారం సెలవు అమలులో ఉంది. కానీ వారు ఆ విధానాన్ని మన దేశంలో అమలు చేయకుండా ప్రజల చేత బానిసలలా పనులు చేయించుకునేవారు. ఈ విషయాన్ని గ్రహించిన నారాయణ మేఘాజీ మన దేశంలోని ప్రజలకి ఆదివారం సెలవు కావాలనే నినాదాన్ని 1881లో లేవనెత్తారు. ఆయన ప్రతిపాదనను బ్రిటిష్ వారు ఒప్పుకోకపోవడంతో ఒక ఉద్యమాన్ని లేవనెత్తారు. ఈ ఉద్యమం 8 ఏళ్లు సాగగా ఉద్యమ చివరి దశలో ఒక మహా ఉద్యమంగా మారి వేల కొద్దీ ప్రజలు అఖండ భారతావని మొత్తం నారాయణ మేఘాజీ నాయకత్వాన ఆందోళనలు చేయసాగారు. ఈయన చేస్తున్న ఉద్యమానికి అప్పటి సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారు కూడా తోడు నిలిచారు. జ్యోతిరావు పూలే గారు చేసిన సత్య సాధన ఉద్యమంలో నారాయణ మేఘాజీ ఒక కార్యకర్తగా పనిచేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని పూలే గారికి ఆప్తుడయ్యాడు. ఆ పరిచయంతోనే పూలే గారు కూడా నారాయణ మేఘాజీ చేస్తున్న ఉద్యమానికి అండగా నిలవగా ఆ ఉద్యమానికి తలొగ్గిన బ్రిటిష్ ప్రభుత్వం 1889లో ఆదివారం సెలవు ప్రకటించింది. ఈ విధంగా మన దేశంలో కూడా ఆదివారం సెలవు వచ్చింది. ఈ విధంగా భారతదేశంలో జరిగిన మొదటి కార్మిక ఉద్యమ నేతగా
నారాయణ మేఘాజీ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ ఉద్యమం తరువాత కూడా కార్మికుల బాగుకై నారాయణ మేఘాజీ గారు ఎన్నో కార్మిక ఉద్యమాలు చేశారు. అంతేకాదు, అప్పట్లో ఎంతో ప్రాచుర్యం కలిగిన దీనబంధు పత్రికలో కీలక బాధ్యతలు నిర్వహించి కార్మికుల సంక్షేమానికై ఎన్నో వ్యాసాలు కూడా రచించారు. ఈ విధంగా తన ఆఖరి రోజుల వరకు కార్మికుల సంక్షేమానికి, సంఘ సంస్కరణకు పాటుపడి 1897లో ముంబై నగరంలో కన్నుమూశారు. ఈ మహనీయుడు చేసిన విశేష కృషిని గుర్తించిన మన ప్రభుత్వం 2005లో ఆయన జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంప్ని విడుదల చేసింది. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం మన కుటుంబంతో, స్నేహితులతో ఎంతో హాయిగా ఎంజాయ్ చేస్తున్న ఆదివారం సెలవు వెనకాల దాగి ఉన్న ఒక మహా ఉద్యమ చరిత్ర. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Face head.